నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ కుల్లం కుల్లా కార్యక్రమానికి స్వాగతం ఈ వారం నా అతిథి రాష్ట్ర విద్యుత్ శాఖ మధ్యులు జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మునిగి తెలుతున్నారు జగదీష్ రెడ్డి గారు దాదాపు రెండు నెలల నుంచి మునుగోడులే ఉంటూ ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు ఇంతకీ ఉన్న పలంగా కేవలం పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఉన్నదనంగా మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక భారం ఇప్పుడు అనే చర్చ ఇవాళ మునుగోడు కార్యక్షేత్రంలో కొనసాగుతుంది ఇంతకీ మునుగోడు ఉప ఎన్నిక వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి మునుగోడులో కార్యక్షేత్రం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై నాతో మాట్లాడడానికి మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం మంత్రి గారు నమస్తే అండి మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మునుగోడు ఉప ఎన్నిక ఒక స్వార్థం వల్ల వచ్చింది ఒకటి ఒక వ్యక్తి కుటుంబ స్వార్థం రెండవది ఒక పార్టీ ఒక కుట్ర ఈ రెండింటి వల్ల వచ్చింది ఇది మునుగోడు ప్రజలకు ఉపయోగపడేది కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది కాదు ఒక ఒక వ్యక్తి తన కుటుంబానికి సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థలకి లాభం చేకూర్చుకోవడం కొరకు తనకున్న పదవిని తను అవకాశం ఇచ్చిన పార్టీని అమ్ముకొని ఈ ఉప ఎన్నిక సృష్టించినాడు ఇంకొక పార్టీ పచ్చగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలెక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని నిలువరించాలని దేశం వైపు కేసీఆర్ గారు చూస్తున్నారు దేశ ప్రజలు కేసీఆర్ గారిని పిలుస్తున్నారు ఆహ్వానిస్తున్నారు ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని ఇక్కడ నిలవరించాలని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం భారతదేశం అంతా చూస్తూ ఉంది భారతదేశంలో మాకు ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి గుజరాత్లో కూడా మోడీని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ప్రజలు అది కేసీఆర్ గారిని పేరు చెప్పి కేసీఆర్ గారిని చూసి కేసీఆర్ గారు చేసేది నువ్వు ఎందుకు ఏమని అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో కూడా అభివృద్ధి ఆపాలి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొని తెలంగాణలో కూడా ఏం జరుగుతలేదు మా లాగానే ఉందే అని అనిపించాలన్న ఒక దుర్మార్గ ఆలోచనతో కుట్రతోని ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీలు కలిపాడిన నాటకంలో భాగంగా ఈ రోజు ఎన్నికొచ్చింది మంత్రి గారు ఒక పార్టీ ఉనికి కోసం ఒక వ్యక్తి కుటుంబ స్వార్థం కోసం కాంటాక్ట్ కోసం ఇరవై ఒక దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు తాకట్టు పెడతారా పెట్టిన సందర్భం మనకు కనబడుతుంది మునుగోడులోనే కనబడుతుంది ప్రత్యేకంగా ఈ వ్యక్తి స్వార్థం అనేది ఆ పార్టీ కుట్రకు ఉపయోగపడింది మునుగోడు ప్రజల దు భుజం మీద తుపాకటి పెట్టి బీజేపీ ఎందుకు పేల్చాలనుకుంటుంది తప్పకుండా వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేకుండా పోతున్నాయి దానికి కారణం తెలంగాణనే దానికి కారణం కేసీఆర్ పరిపాలనే ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అద్భుతాలని భారతదేశంలో జరుగుతున్న దుర్మార్గాల్ని రెండింటిని కూడా ప్రజలు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు ఆకలి దారిద్యాలు ఆత్మహత్యలతోనే వచ్చింది ఈ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి అనేది కనపడకూడబోయింది ఆత్మహత్యలు కూడా పోయింది కానీ భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో దారుణమైన ఆకలి ఉంది ఆకలి చావులు ఉన్నాయి ఆత్మహత్యలు ఉన్నాయి ఇది స్పష్టంగా తేడా కనబడుతుంది ఒక్క ఎమ్మెల్యే సిటీ కోసం ఒక రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునేందుకు ఇరవై రెండు వేల కోట్ల కాంటాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా బీజేపీ ఒక దుర్మార్గమైన పార్టీ భారత దేశంలోనే ఇంత దుర్మార్గమైన పార్టీ ఇంకొకటి లేదు రాజకీయ పార్టీ భవిష్యత్ ప్రపంచ చరిత్రలోనే ఉండదు వాళ్ళకు రాజకీయాలు పదవి అధికారమే పరమావధి తప్ప వాళ్ళకు ప్రజలు కానీ దేశం కానీ ఇంకొకటి పట్టింపు ఉండదు ఒక బీజేపీ కార్యకర్తను పట్టుకొని మీరు అడిగినా టక్మని ఎనిమిదేళ్లలో మోడీ గారు చేసిన పని ఏమైనా నీకు ఉపయోగపడిందా నీ ఏదైనా వెలుగు నింపిందా అని అడిగితే చెప్పగలిగిన మనిషి ఒకటి కూడా లేడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ అదే తెలంగాణలో మీరు ఎవరిని బలకరించినా ఏ పెద్ద మనిషిని ఏ ముస్లమ్మన్ పలకరించినా మీకు ఒకటి నుంచి పది ఇరవై ముప్పై గడగడగడ చెప్పగలరు కేసీఆర్ పరిపాలన వల్ల మాకు ఇన్ని వచ్చినాయి అని చెప్పి అయితే ఇది తెలంగాణ హద్దులు దాటి మిగతా రాష్ట్రాలకు పోయింది ముందు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు చూసుకున్నారు అర్థం చేసుకున్నారు పక్కనే భూమి ఉంది ఇరవై నాలుగు గంటల రైతుకు ఈ రైతు ఇరవై గంటల ఉచిత కరెంట్ వస్తుంది పాపం ఆయన నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాడు ఈ యువతల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది అవతల పాపం వాళ్ళకి లేఖ ఇబ్బంది పడుతున్నాడు అక్కడ అమ్మాయిలు ఇక్కడ ఇచ్చుకుంటున్నారు ఇక్కడ అమ్మాయిలు అక్కడ ఇచ్చుకుంటున్నారు చూస్తున్నారు ఈ రైతు ఇక్కడే పక్కన భూమి ఉంది ఈయనకు పదివేల రూపాయలు రైతు బంధు వస్తుంది పాపం ఆయన రావడం లేదు రైతు ఒక్క గుంట భూమి ఉన్న రైతు ఏ కారణం చేత మరణించినా ఐదు లక్షలు వస్తున్నాయి వారం రోజుల్లో పాపం వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఇవన్నీ కూడా పోల్చుకుంటున్నారు ప్రజలు ఇది నెమ్మది నెమ్మదిగా ఆయా రాష్ట్ర మన బార్డర్ రాష్ట్రాలను కూడా దాటి ఢిల్లీ దాకా చేరింది గుజరాత్ ఉత్తరప్రదేశ్ దాటి చేరింది చేరింది ఇక్కడ సమస్య ఇక్కడ వచ్చింది బీజేపీ పార్టీ అనేది అది మనం ప్రతిపక్షం లేదు అని అనుకున్న ప్లేస్లో కేసీఆర్ నిండుతున్నాడు ఇక్కడ మొత్తం దేశ ప్రజల హృదయాల్లో కేసీఆర్ నిండుతున్నాడు కేసీఆర్ రూపంలో ప్రశ్న వస్తుంది ఏ రైతును చూసినా వాళ్ళకు కేసీఆర్ కనబడుతున్నాడు ఏ దళితుని చూసినా కేసీఆర్ కనబడుతున్నాడు ఏ యువకులను చూసినా కేసీఆర్ కనబడుతున్నాడు ఏ రైతును చూసినా కేసీఆర్ కనబడుతున్నాడు కేసీఆర్ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడేమో అంటే రైతును చూస్తే ప్రశ్నిస్తాడేమన్న భయం వణుకు మొదలైంది బీజేపీ పార్టీకి దాంట్లో భాగంగానే ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ అయినా సరే ఇచ్చి ఇక్కడ ఒక కోవర్ట్ని కొనుక్కోవడం ద్వారా మూడేళ్ల నుంచి ఆయన కోవర్గా పనిచేస్తున్నా అని ఆయన స్వయంగా నేను ఒప్పుకున్నాడు ఒక్కసారి వీడియో చూద్దాము కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ కాంపిటీషన్లో పద్దెనిమిది వేల కోట్ల వరకు ఇప్పుడు మొన్న ఆరు నెలల కింద వచ్చింది నేను నేను బీజేపీలో చేరతా అని చెప్పింది మూడు సంవత్సరాల చెప్తున్నా కాంపిటీషన్లో పద్దెనిమిది వేల కోట్ల వరకు ఇప్పుడు మొన్న ఆరు నెలల కింద వచ్చింది నేను నేను బీజేపీలో చేరతా అని చెప్పింది మూడు సంవత్సరాలు చెప్తున్నా ఏం చెప్తారు దాని సమాధానం మూడేళ్ళుగా నేను కోగర్టుగా పనిచేస్తా ఉన్నా ఈ కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి ఆరు నెలల కింద ఇలా జాయిన్ అయిన విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు ఎస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ కనబడుతుంది అది మనం మనం అనుకోవడం రాజకీయ ఆరోపణలు కావు నేను స్వయంగా ఒప్పుకోవాల్సిన దుస్తుతి వచ్చింది ఆయన ఒప్పుకున్నాడు తప్పని పరిస్థితుల్లో అంటే మూడు సంవత్సరాలుగా తను ఉన్న పార్టీ ద్రోహం చేస్తూ తను ఎన్నుకున్న ప్రజలు బీజేపీకి లైన్లో ఉన్నారు ఆరు నెలల క్రితం పద్దెనిమిది వేల కోట కాంట్రాక్ట్ వచ్చింది రెండు నెలల క్రితం రాజధామ చేశారు ఆ తర్వాత బీజేపీ కండ కప్పుకున్నారు అంటే ఒక కండవ కప్పుకుంటే ఇరవై రెండు వేల కోట్లు ఇస్తారా ఇస్తుంది బీజేపీ పార్టీ కదా తప్పకుండా ఇస్తుంది అందులో సందేహం ఏం లేదు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల కోట్లైనా ఇస్తుంది ఇరవై రెండు వందల మందినైనా చంపుతుంది బీజేపీ పార్టీకి ఏమి నీ నానే తేడా ఉండదు ఏ విలువలు ఉండవు ఎన్ని దుర్మార్గాలకైనా మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ఒక రాజకీయ మేధావుల్లో ఒక క్వశ్చన్ వస్తుంది మంత్రి గారు మునుగోడులో ఆ పార్టీ ఉనికి లేదు అలాంటప్పుడు ఎలా పోటీ చేస్తుంది ఎలా బరదీస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ అభ్యర్థికి ఉన్న అహంకారం ఒకటి వాళ్ళకు పైసల అహంకారం నుంచి కూడా వాళ్ళిద్దరు సోదరులకు కూడా మేము డబ్బులు పెట్టి ఏదైనా చేయగలుగుతాం డబ్బులతో ఏదైనా కొనగలుగుతాం మేము డబ్బులతో ఏదైనా మాకు అనుకూలంగా తిప్పుకోగలుగుతాం అన్న అహంకారం కూడా ఉంది వాళ్ళకి జిల్లా రాజకీయాల్లో గత ఇరవై నెలలుగా సో అది కాంగ్రెస్ పార్టీలో కనుక నడిచింది కాంగ్రెస్ పార్టీలో ఇంకో ఎవరు కూడా వీళ్ళతో పోటీపాటి ఉరకగలిగిన నాయకులు కానీ ఇంకోరు లేరు పెద్ద మనుషులు ఉంటే పాపం వాళ్ళు గౌరవంగా దూరంగా నిలబడే వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెడితే డాష్ మీద వీళ్ళు వంద మందిని తాగిచ్చి తీసుకొచ్చేసి గొడవ చేసేసి వాళ్ళని నెట్టేయడం అట్లా వీళ్ళు ముందుకు పోయినారు ఆ రోజు రాజశేఖర రెడ్డి నుండి వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఆ రకంగా ముందు పోయినారు వీళ్ళు కానీ ప్రజల ముందర వీళ్ళు ఆటలు సాగవు ఆయన గెలుస్తారన్న విశ్వాసం ఏం లేదు గెలవాలన్న కాంక్ష కూడా ఏమి లేదు ఈ పేరు మీద నాకు ఇరవై వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది చాలు ఇరవై సంవత్సరాలు నేను సెటిల్ అయిపోయినాను నా వ్యాపార సంస్థ అనేది ఆయన స్వార్థం బీజేపీ స్వార్థం గెలిసినా గెలవకుండా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక కుటుంబాన్ని దూరం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని ఎంపీని తీసుకుంటున్నాం కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టడం అని దేయం కాబట్టి అన్న పద్ధతిలో బీజేపీ వరుస్తుంది అంటే ఇద్దరికీ లాభం జరుగుతుంది అనే భావన ఇక్కడ మనకు కనబడుతుంది మీరు అనేక ఉప ఎన్నికలు చూస్తారు అనేక ఉప ఎన్నికలు మీరు పనిచేశారు దగ్గరగా హ్యాండిల్ చేశారు ఒక ఉప ఎన్నికల కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం మొత్తం దిగాల ప్రధాని సహా అమిత్ సహా ఇక్కడ కాన్సన్ చేయాలా తప్పకుండా దిగాలి కదా ఎందుకంటే ఇతర ఉన్నది కేసీఆర్ కదా కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మొత్తం దేశ ప్రభుత్వము జాతీయ పార్టీ మొత్తం తన మొత్తం బలగాలను తీసుకొచ్చి దించి చేస్తే తప్ప కూడా కేసీఆర్ గారిని ఎదుర్కోవడం సాధ్యం కాదనే విషయం స్పష్టంగా కనబడుతుంది మనకి ఇవాళ ఎస్ ఒక్క ఒక్క కామెంట్ మీరు వినే ఉంటారు కౌమీరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకార కామెంటా లేకుంటే నేను ఎక్కువ బలంగా కామెంట్ చేయగానే మునుగోడు ఫలితం తర్వాత టీఆర్ఎస్ ఎట్లా ఉంటుందో చూస్తా అన్నారు సాధ్యం తప్పకుండా మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అద్భుతంగా ఇట్లా ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ దేశంలో అందులో సందేహం లేదు వాస్తవానికి బీఆర్ఎస్గానే మొదటి బోని కొట్టాలనుకున్నాం మేము కానీ కేసీఆర్ గారి మీటింగ్ చూసే తెల్లవారి భయపడి తెల్లారి ఎలక్షన్ తీసుకొచ్చినారు వాస్తవానికి డిసెంబర్ దాకా వాయిదా వేయాలనుకున్నారు ఎట్లా గెలిచే పరిస్థితులు లేదు ముందు ఆయన మాటలు నమ్మి ఆ ఆర్జీపాల్ మాటలు నమ్మి తొందరపడి రాజీనామా చేయించడం కానీ ఏ తిప్పలబడ్డా ఏం గెలిచేటట్లేదు ఎన్ని సర్వేలు చేసినా మూడో స్థానంలోనే ఆర్జీపాల్ పెట్టారా నేను ప్రజలు మాట్లాడుకుంటున్నారు నేను ఎవరి పేరు పెట్టాను ఎస్ వాళ్ళు పెట్టుకుందే వాళ్ళ ఇంట్లో పెట్టుకుందే కానీ నేను పెట్టింది కాదు కానీ ఎస్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈయన మాటలు ఎక్కువగా నమ్మి మేము అనవసరంగా రాజీనామా చేయించినాం బట్ మూడో స్థానంలో ఉంటున్నాను భయంతో వాయిదా వేసుకుంటూ వచ్చినారు వాస్తవానికి అమిత్ షా గారు మీటింగ్ రోజు తెల్లవారే నోటిఫికేషన్ అనుకున్నారు వాయిదా వేసుకుంటూ వచ్చారు ఎన్ని సర్వేలు లేవడం లేదు డిసెంబర్ దాక పోతామో అని చెప్పి ముందు రోజు ఇచ్చినారు కేసీఆర్ గారు ఎప్పుడైతే మమ్మల్ని మంత్రుల్ని జిల్లా పార్టీ అధ్యక్షుని పిలిచి మీటింగ్ పెట్టి అధికారికంగా ఐదో తారీఖు నాడు మనం బీఆర్ఎస్గా మార్చుకోబోతున్నాం మనం పేరు మార్చుకోబోతున్నాం అని ఎప్పుడైతే చెప్పినారో వెంటనే రాత్రికి రాత్రే వణుకు పుట్టింది తెల్లారరికే నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్నికల కమిషన్ సహజంగా తను శుక్రవారం శనివారం మీటింగ్లో పెట్టుకొని ఇచ్చే నోటిఫికేషన్ను తెల్లవారే ఒకటే ఇచ్చేసినారు వాళ్ళు అంటే ఇది స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యన జరిగే మొదటి పోటీలో టీఆర్ఎస్ అద్భుతంగా విజయం సాధించింది అనే మాట మొత్తం దేశంలో ప్రకంపన సృష్టిస్తుందన్న భయానికి బీఆర్ఎస్గా నామకరణం కాకముందే టీఆర్ఎస్కి పెట్టిగానే పెట్టాలని అనుకున్నారు ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు మోడీ అమిత్ షాతో సహా వాళ్ళ కేంద్ర మంత్రులు మొత్తం ఒకవైపు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళ శక్తిని కేంద్రీకరించడం బీజేపీ జాతీయ పార్టీగా దాని జాతీయ అధ్యక్షుడితో సహా వారందరూ కూడా చికెట్ కేంద్రీకరించడం అంటేనే ఇవాళ ఏం జరగబోతుందో మునుగోడులా కేసీఆర్ శక్తి ఏందో మనకు అర్థమవుతా ఉంది ఎస్ సో తప్పకుండా వారు అన్నట్టు మునుగోడు ఎన్నికల తర్వాత అద్భుతమైన మార్పులు వస్తాయి ఈ దేశ రాజకీయ చిత్రపటంలోనే ఒక అద్భుతమైన సంచలనం జరగబోతుంది మునుగోడు కార్యక్షేత్రంలోకి వెళ్దాం మంత్రి గారు అది ఆ సీటు కాంగ్రెస్ సీట్ ఆ సీటు మీది కాదు అలాంటప్పుడు జయీశ్వర్ రెడ్డి కాలే బలపం కట్టుకొని అక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వాస్తవానికి నేను జిల్లాలో మంత్రిగా ఎక్కడికైనా వెళ్తాను వెళ్ళాల్సిన బాధ్యత ఉంది జిల్లా ఇంచార్జి మంత్రిగా మా ఎమ్మెల్యేలను చోట కూడా వెళ్తుంటాను వాళ్ళు కూడా పిలుస్తుంటారు ఇది ఇక్కడ పాపం మునుగోడు నియోజకవర్గం ఒక అనాథలాగా మారిపోయింది అక్కడ శాసనసభ్యుడు ఉండి కూడా లేని పరిస్థితి పాపం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన చెంది మాకు ఫోన్లో కూడా దొరకలేడు మా ఎమ్మెల్యే గారు మేము ఇల్లు వెతుక్కొని హైదరాబాద్లో పోతే వాళ్ళు ఆఫీసుకు పోతే కూడా వాళ్ళు ఇల్లు తెలియదు కానీ ఆఫీస్కి వెతుక్కుంటూ పోతే కూడా లేడు ఢిల్లీలో ఉండు ఛత్తీస్గఢ్లో ఉండు ఇంకెక్కడో ఉన్నాడు సిమ్లాలో ఉన్నాడు అని చెప్తున్నారు అని చెప్పేసి నాకే మొదలపెట్టుకున్నారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకుపోయే పరిస్థితి లేదు అక్కడ వాస్తవానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి శా శాసనసభ్యులనే పంచుకోమని చెప్పి చెప్తాము వాళ్ళే వెళ్ళి ఇస్తే ప్రజలకు గౌరవం ఉంటుందని చెప్పి అవి కూడా పంచకుండా అవి కూడా బౌన్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది మూడు నెలలు ఆరు నెలలు అట్లాగే పడి ఆ పరిస్థితులలో నేను స్వయంగా వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత వచ్చింది నా మీద జిల్లా మంత్రిగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి కాబట్టి నేను మునుగోడుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితులలో మునుగోడును కూడా నేను సుయాపేట లాగానే భావించి ఎక్కువ సమయం ఇచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఈ సంక్షేమ పథకాలని ప్రజలకు అందించడానికి కానీ తిరగాల్సిన అవసరం వచ్చింది అది దాంట్లో భాగంగానే గత సంవత్సర కాలంగా నేను పూర్తిగా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి కేసు మీరు ఫ్లోరైడ్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది ఫ్లోరైడ్ ఇష్యూ లేకుండా పోయింది ఆరు సంవత్సరాలకు ఒక కేసు కూడా లేదు అనేక సంక్షేమ పథకాలు అనేక సాగునీటి ప్రాజెక్టులు అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చేపట్టారు కానీ ఎందుకో టీఆర్ఎస్ తన ఖాతాలో ఆ సీటు వేసుకోలేకపోయింది లో కూడా ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ రాజగోపాల్ రెడ్డి కొంత అప్పటికే మాయ చేసేసేసి కొంత ప్రజల్ని మోసం చేసి నేను ఇది చేస్తాను అది చేస్తాను నా సొంత డబ్బులతో అది చేస్తానని చెప్పి చెప్పి చెప్పడం ఈ మొదటిసారిగా అధికార పార్టీగా ఎన్నికని నిర్వహించుకోవడంలో మా అభ్యర్థి కొంత వైఫల్యం చెందటం ఈయనకు అప్పుడు కొంత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ కూడా తోడవడం దానివల్ల ఆయన ఆ రోజు గెలవడం జరిగింది కానీ ప్రజలు ఏం కోల్పోయినామో భావించి ఇప్పుడు తెలుసుకోగలిగినారు ఈ గత నాలుగేళ్లలో మేము అనవసరంగా మంచిగా పనిచేసే శాసనసభ్యుని పోగొట్టుకున్నాం కేసీఆర్ గారికి దగ్గర ఉండే శాసనసభ్యుని పోగొట్టుకున్నాం కేసీఆర్ గారి దగ్గరికి పోయే శాసనసభ్యులు ఉంటేనే మాకు పనులు ఎక్కువైతుండే అవుతుండే ఒక్కటంటే ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమం రాలే ఒక కొత్త రోడ్డు కానీ ఇంకొక కొత్త పథకం కానీ రాలేదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పంపించిన సంక్షేమ పథకాలని మా ఊళ్ళు చేర్పించే దాంట్లో ఎమ్మెల్యే విఫలమైండు అనే భావన బాగా బలంగా వచ్చింది సో ఇవాళ అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం చెప్తారు వామపక్షాలు పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు ఆ పార్టీ కార్యకర్తలకు ఆ క్రమశిక్షణ ఉంటుంది తప్పకుండా పార్టీ ఏం ఆదేశిస్తే దాన్ని ప్రజలకు తీసుకుపోయి పనిచేసే శక్తి వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు కూడా సో వాళ్ళు బీజేపీ అనేది ఈ దేశానికి ప్రమాదకర పార్టీగా వాళ్ళు గుర్తించు వాళ్ళు ఎప్పుడో జాతీయ నాయకత్వంలో నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడైతే బీజేపీని ఓడించే శక్తులు బలంగా ఉంటాయో ఆ శక్తులతో మనం కలిసి పనిచేయాలి అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే టీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చిన ముందే అనుకోకుండా మునుగోడు ఉప వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితులలో ప్రతి ఓటును కూడా టీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేయాలి ముఖ్యమంత్రి గారు చెప్పిన పద్ధతుల్లో అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నారు మంచి కోఆర్డినేషన్ కూడా జరుగుతూ ఉంది జిల్లా స్థాయిలో కూడా కాదు అనేక బీచ్ సంఘాలు నిన్న సంఘం ఇంకొక కావచ్చు పెద్ద ఎత్తున వందకు పైగా బీచ్ సంఘాలు బీజేపీ అంటే భయపడుతున్నాయి ఎందుకని తప్పకుండా బీజేపీ అనేది అది ప్రజల వ్యతిరేకమైన పార్టీ బీసీ వర్గాల ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో గుర్తించారు బాగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పట్ల మనం ఏదో అనవసరంగా మోజు పెట్టుకున్నాము కానీ సరే కాదు మోడీ చేస్తున్నది మోసం కేవలం నాకేదో కుటుంబం లేదు స్వార్థం లేదు అనే మాటలు చెప్తూ అసలు విషయం తన తాబేదారులు తన వెంట ఉన్న వాళ్ళను పెంచే పనిలో ఉన్నాడు ఇది అల్టిమేట్గా ఈ దేశ ప్రజానికానికి అందరికీ కూడా నష్టం కలిగించేది బీజేపీ పార్టీ దీనివల్ల ప్రజలకు ప్రయోజనం లేదు ప్రజల్ని ఇంకా దరిద్రంలోకి పంపడమే తప్ప ప్రజల్ని బాగు చేసే పార్టీ కాదనే విషయాన్ని బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా గుర్తించరు ప్రజలు కూడా గుర్తించరు తప్పకుండా అందుకే ఇవాళ నిన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అన్ని రకాల బీసీ రంగ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు నిన్న ప్రకటించిన కూసుగుండ ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల అన్ని వర్గాలు సా సేఫ్గా సాఫీగా కలిసేస్తున్నాయి ఫ్యూచర్లో ఏ విధంగా ఇంకా జనం ర్యాలీ అయ్యే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు నాయకుడికి ఎవ్వరికైనా సీఎం గారి పట్ల కేసీఆర్ గారి పట్ల ఆ గౌరవం ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఉంటుంది అందరూ కూడా అంగీకరించు నేను కోరుకున్న అభ్యర్థులు కూడా చెప్పినారు మేము కూడా ఆశించడం కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కట్టుబడి మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన రాజకీయంగా మునుగోడు ఒక ఎన్నికల ఫలితం పార్టీలకు మారబోతుందా పార్టీల పట్ల ఉండే అభిప్రాయం అనేది ఎన్నికల ద్వారానే వ్యక్తీకరించబడుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పకుండా ఇవాళ ఇది కూడా ఆయా పార్టీల పని విధానానికి నిదర్శనం అవుతుంది ఎన్నిక ఫలిత అందరూ సందేహం లేదు టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏంది బీజేపీ ఏంది కాంగ్రెస్ ఏంది అన్నీ కూడా ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు మొత్తం సీరియస్ ఎందుకు మునుగోడు మీద ఇంత సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మునుగోడు జనాలు బీజేపీకి వెళ్లకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారు రేపు దేశవ్యాప్తంగా ఈ ఫలితం దేని సంకేతం అంటే ఏం చెప్తారు అంటే మేము ప్రజలకి వెళ్ళకుండా ప్రయత్నం చేయడం అని కాదు బీజేపీతో వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో ప్రజలే గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు ఆ ప్రజల్ని ఒకటి చేసి సంఘటితం చేసి దాని ఫలితాన్ని చూపించడం అనేది మా బాధ్యత తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా బరిలో నిలబడ్డప్పుడు సర్వశక్తుల్ని వండి పనిచేయాలి ప్రయత్నం పని చేయాలి కార్యకర్తలని నాయకుల్ని కార్యకర్తలని సమన్వయం చేసుకొని మనకి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది ప్రజలకి ప్రత్యేకించి మునుగోడు ప్రజలకు ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇక వాళ్ళ సమస్య తీరదు మా జీవితంలో మా బతికి ఇంతే అని చెప్పి మా కర్మ ఇంతే అని చెప్పి అనుకున్న సందర్భంలో ఫ్లోరోసిస్ను కేసీఆర్ గారు ఏళ్లలోనే మాయం చేస్తారని చెప్పి వాళ్ళు అనుకోలేదు ఊహించలేదు అది ఒక అద్భుతం ఇవాళ మునుగోడు ప్రజలు శాశ్వతంగా కేసీఆర్ గారికి రుణపడి ఉండడానికి అదొక కారణం చాలు రెండవది కేసీఆర్ గారు వ్యవసాయ రంగం పట్ల తీసుకున్న నిర్ణయాలు తీసుకొచ్చిన పథకాలు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు భూగర్భ జలాలని పెంచిన కార్యక్రమాలు కావచ్చు ఇవాళ మునుగోడు మీరు ఎటు చూసినా పచ్చదంగా కనబడుతుంది అదే మీరు రెండు వేల పద్నాలుగు ముందు చూస్తే ఇక్కడ చూసిన ఎడారు లాగా ఉండే మీకు చివరిగా ఒక మాట చెప్తారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అదేవిధంగా ఐక్యరాజ్యసమితి రెండు కూడా హెచ్చరికలు చేసినాయి గతంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఒక గ్రామంలో పుట్టి ఇవాళ వెయ్యి గ్రామాలకు పైగా విస్తరించింది మీ ప్రభుత్వాలు కనుక అక్కడ మీరు పట్టించుకోకపోతే దాని దృష్టి పెట్టకపోతే ఆ ప్రాంతం నోమాన్స్ జోన్గా మారే ప్రమాదం ఉంది అంటే మానవ నివాస యోగ్యం ప్రదేశంగా మారే ప్రమాదం ఉంది అది శాశ్వతమైన కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినాయి గటువంటి ప్రాంతం ఇవాళ అద్భుతమైన పచ్చదనంతో సస్యశ్యామలంగా కనపడటం ఆ ఫ్లోరోసిస్ మామని లేకుండా పోవడం ఇవన్నీ కూడా కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందన్న విషయం ఇవాళ అమ్మగారి నియోజకవర్గ ప్రజల మైండ్లో ఉంది ఆ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి కూడగట్టి అవతల బీజేపీ చేస్తున్న దుర్మార్గాలు బీజేపీ డబ్బులతో చేయాలనుకుంటున్న మాయాజాలం దాని నుంచి బయటపడేయించి ప్రజల్ని ఐక్యంగా ముందు నడిపి ఫలితం తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది తప్పకుండా దాని కొరకు మా ప్రయత్నం అంతా ఉంటుంది మంత్రిగారు మునుగోడు సిటింగ్ సిటీ కాంగ్రెస్ కదా ప్రస్తుతం కార్యక్షేత్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ ఉందండి ఏం చెప్తారా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల యంత్రాంగం ఉంది బలమైన కార్యకర్తల యంత్రాంగమే ఉంది కానీ దురదృష్టం ఏంటంటే పాపం దాన్ని నిలబెట్టుకునే నాయకత్వం లేదు ఎస్ అయితే ఆ నాయకత్వం ఒక మునుగోడు నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో లేదు దేశంలో కూడా లేదు ఇక కరచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్టగడుతుందన్న విశ్వాసం కనబడడం లేదు రైతులకు ఉచిత విద్యుత్ దేశమంతా ఇవ్వాలని ఇలాంటి నినాదాలు ఇలాంటి వాదనలు సీఎం కేసీఆర్ గారు మునుగోడు నుంచే ఎక్కువగా అప్పీల్ చేస్తున్నారు ఎందుకు మునుగోడు ప్రాంతం నుంచి అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే చెప్తారు తప్పకుండా ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ఏ ఎన్నికైనా ఆ పార్టీల యొక్క మేనిఫెస్టోలకి గీటు అవుతాయి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనేమో పచ్చదనం వస్తుంది అభివృద్ధి వస్తుంది సంక్షేమం వస్తుంది బీజేపీకి ఓటేస్తే బాయ్కాడికి మీటర్ వస్తుంది బాయ్కాడి మీటర్ కావాలనుకుంటే బీజేపీకి ఓటేసుకోండి మీ గ్యాస్ ధర పెరగాలనుకుంటే బీజేపీకి ఓటేసుకోండి మీ పెట్రోల్ డీజిల్ ధర పెరగాలనుకుంటే బీజేపీకి ఓటేసుకోండి కానీ మరి అవి కావద్దు మీకు ఇరవై నాలుగు గంటలకు ఉచిత విద్యుత్ కావాలి మీకు ఇంకా లక్ష్మణపురము చెర్లగూడెం శివనగూడెం ప్రాజెక్టులు పూర్తి కావాలి మీ గ్రామాలలో వెలుగు రావాలనుకుంటే టీఆర్ఎస్కు ఓటేయండి వేయండి అనేది పాలసీలు చెప్తున్నాం మనం తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినా మేము అందరం కూడా పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా అదే విషయాలు చెప్పారు రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు మౌనమునిగా రాణిస్తున్న జగదీశ్వర్ రెడ్డి కరెంటు మంత్రిగా ఉన్నారు కానీ అండర్ కరెంట్ పెడుతున్నారు మీరు విపక్ష పార్టీలకు అని అంటే నాకు కొంచెం మొదటి చూడాలి అలవాటు పెద్దగా మాట్లాడడం అంటే మీరు దుబ్బాక ఫలితం చూడండి ఉద్యోగ ఫలితం చూడండి అంత ముందు జరిగిన జీఎస్ఎం సీరియల్ చూడండి కానీ ఆ తర్వాత నాగార్జున సాగర్ హుజూర్ నగర్ ఆషా ఉప ఎన్నికలు కాదు నాగార్జున స్టార్లో జానారెడ్డి స్టార్ వాళ్ళు ఇన్ ద కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ హుజూర్ నగర్ హబిట్ పాజిబుల్ ఎలా పాజిబుల్ అయ్యాయి అంటే వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలతోనే అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ జిల్లా ఎందుకంటే నల్గొండ జిల్లా రైతాంగం కేంద్ర కేంద్రంగా ఉన్న జిల్లా వ్యవసాయం మాత్రమే ఆధారంగా ఉన్న జిల్లా ఐదు లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్న జిల్లా నల్గొండ జిల్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కావచ్చు మిషన్ కాకతీయతో అత్యంత ఎక్కువ ఉపయోగపడిన జిల్లా నల్గొండ జిల్లా ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే చెరువులు ఎక్కువ మొత్తం ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు చెక్ డ్యాములు కూడా మా దగ్గర ఎక్కువ ఈ రకంగా మొట్టమొదటి భూగర్భ జలాలు పెంచడం మరొక వైపు కృష్ణా గోదావరి జలాల్లో మా వాటర్ నీళ్లను పూర్తి స్థాయిలో తీసుకురావడం కృష్ణానది పైన నాగార్జున సాగర్ ఎడమకాలు పైన అంతకుముందు ఒక్క మేజర్ కూడా చివరి దానికి నీరు పోలేదు రాజవరం మేజర్ అనేది నాగజ నాగార్జు సార్ ఎడవకాలం పైన మొట్టమొదటి మేజర్ అది నా రెడ్డి గారి కాన్స్టిటెన్సీలో ఉన్న ఎస్ ఆయన వారి ఊరి పక్కన ఉన్న మేజర్ ఆ మేజర్లో చివరి పదివేల ఎకరాలకు నీళ్ళు యాభై ఏళ్ళుగా పోలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను చివరి భూమి అనే మాట రావద్దు అంతకుముందు ఏమనేది అని అంటే ఆ ఊరోళ్ళు వెళ్ళి రెడ్డి గారిని అడిగితే ఆయన అధికారులు అడిగేది నీళ్ళు ఎందుక ఎందుకంటే వాళ్ళు సార్ అది టేలండి సార్ అంటే ఏంది అసలు టేలెండ్ అనే పదం ఏందో వాళ్ళకి అర్థం కూడా తెలియదు పాపం ఈయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ అది టేలెంట్ అంటే రాబపోయి అనేది పాపం వాళ్ళు మా ఇంతే కావచ్చు మరి టేలెండ్ అంటే అదేందో అదేందో మరి ఏమైనా మాయ కావచ్చు అనుకుంటూ పోయి పోయారు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పింది మాకు టేలెండ్ అనే మాట తెస్తే తోలు తీస్తా టేలెండ్ పదం రావద్దు తోక చివర కాదు మనం టేలెండ్ అంటే ఏంది తోక చివర అంటే మీరు తోక చివరగా పొండి అవును అని అవమానం చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే రైతు ఆ పదం ఇంకోసారి వాడొద్దు ఎవరు అని చెప్పి చెప్పినారు ముఖ్యమంత్రి గారు నేను దాన్ని తీసుకొని పోయి ఇది టేలెండ్ కాదు ఇదే మొదటిది ఈ ఊరు పేరే రాజవరం మేజర్ ఈ రాజవరం నీళ్ళు రాకుండా రాజవరం మేజర్ ఎట్లే పిలుస్తారు మీరు అక్కడ కూర్చొని నీళ్ళు ఇప్పించినాం ఆ రకంగా మొత్తం నాగార్జససాగర్ కాలం మీద చివరి వరకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో తిరిగి లిఫ్ట్లు అన్నింటినీ కూడా చూసినారు కాబట్టి వెంటనే లిఫ్ట్ల మరమతులకు డబ్బులు ఇవ్వడం లిఫ్ట్ల మీద ఉన్న ప్రతి చివరి ఎకరానికి నీళ్ళు ఇవ్వటం అదేవిధంగా లో లెవెల్ కెనాల్ కూడా పూర్తి చేసి ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వటం హై లెవెల్ కినాల్లో కూడా చివరి వరకు ఎన్నడూ కూడా నీళ్ళు చేరలేదు అది కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక చేసి అన్నిటికీ మించి నాగార్జున సాగర్లో కృష్ణానదిలో మనకు ఉన్న ప్రతి నీటి చుక్కను వాడుకోవడానికి మనం ప్రయత్నం చేసినాం మన హక్కును వాడినాం దాని ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసం పెరిగింది ఇంకొక వైపు కాళేశ్వరం మొదటి ఫలితాన్ని తీసుకున్న జిల్లా మా జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా పర్టికులర్గా సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతాలు తీవ్రమైన కరువు ప్రాంతాలుగా మారిపోయి నాశనమైపోయినాయి ఒకప్పుడు అద్భుతంగా వెలసిల్లినాయి ఎస్ ఎస్ సిద్దిపేట ఎట్లా ఉండేదో సిద్దిపేట దుబ్బాకర్ ఎట్లా ఉండేదో సూర్యాపేట తుంగదుర్తులు అట్లే ఉంటాయి పూర్తి స్థాయిలో భౌగోళికంగా అన్ని రకాలు కూడా అక్కడ వ్యవసాయం అద్భుతంగా వెళ్ళి విరిసిన ప్రాంతం అది ఆ మానేరు దానివల్ల మేము కూడా మూసి ఇతర కాలువల వల్ల ఎస్ వందల వేల సంవత్సరాలు అద్భుతంగా వ్యవసాయంలో ఉన్న ప్రాంతం కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మా చెరువులన్నీ నాశనమైపోవడం రాను రాను కరువు ప్రాంతాన్ని మారడం దాంతో దెబ్బతినిపోయిన వాళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రంగం మీద పెట్టిన దీనివల్ల గోదావరి మీద దృష్టి పెట్టి కాలుష్యం కట్టడం వల్ల లాభం పొందిన జిల్లా మేము ఈ రకంగా మొత్తం జిల్లాలో ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక దేవుడు అనే అభిప్రాయం వచ్చేసింది బ్రహ్మాండమైన ఒక ఆరాధన భావన వచ్చింది రైతాంగం వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు ఎప్పుడు కూడా వాళ్ళు పెట్టిన వాళ్ళకి దీవెనలు ఇస్తారు తప్ప వేరే రకం ఉండదు ఇవాళ దాని ఫలితమే మాకు హుజన్ కావచ్చు నాగార్జున సాగర్ ఉప కావచ్చు మన స్పష్టంగా కనపడేస్ ఇవాళ నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు తప్ప ఇంకో మాట వినడానికి ప్రజలు సిద్ధంగా లేదు అందుకే టీఆర్ఎస్ ఇక నల్గొండ జిల్లా అనేది కేసీఆర్ కిలా అవుతుంది అనే మాట నేను రెండు వేల పద్దెనిమిది ముందే చెప్పిన స్పష్టంగా ఇది కాంగ్రెస్కి ఏదో కంచుకోట అనుకుంటున్నారు మీరు కాదు కాంగ్రెస్కు మంచుకొండ ఇది కాంగ్రెస్ మంచుకొండ కరిగిపోతుంది ఇది నల్గొండ జిల్లా కేసీఆర్ చెప్పినాం అదే పద్ధతుల్లో ఇవాళ జరిగింది ఇవాళ మునుగోడులో కూడా అదే జరుగుతుంది కేసీఆర్ గారి మీద ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో ప్రజల్లో మేము దాన్ని ఓట్ల రూపంలో తీసుకొచ్చి డబ్బాలో వేయిస్తానికి మా ప్రయత్నం ఎందుకు మీరు నా గురించి అడిగినప్పుడు నిజమే నేను జనరల్గా వాళ్ళలాగా నోరు వారేసుకోవడము ఏదో మీడియాకు చూసే వాళ్ళకు క్షణికమైన ఆనందం కలిగించడానికి నేను ఎప్పుడు కూడా పనిచేయను ఎస్ ఎస్ నాకు కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా అమలు చేసుకోకపోవడం మాత్రమే తెలిసిన సైనికుని నేను మొదటి నుంచి కూడా అంటే కరెంటు మంత్రులు అంటే అండర్ కరెంట్ ఎంత ఉండాలా ఇదంతా కూడా కేసీఆర్ గారి డైరెక్షన్ కేసీఆర్ గారి దగ్గర నేను నేర్చుకున్నది ఇరవై రెండు సంవత్సరాలుగా పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారితో పూర్తి స్థాయిలో ఉన్నవాడిగా కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్న విషయాలు ప్రతిదీ కూడా ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు ప్రజల్లో పనిచేయడము ప్రభుత్వ పథకాలు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకాలన్నింటి కూడా సరైన పద్ధతుల్లో ప్రజలకు అందేటట్టుగా చేయటం ప్రజలకు విశ్వాసం కలిగించడం కేసీఆర్ గారి పట్ల ఏదైతే ఆదరణ వస్తుందో దాన్ని ఒక క్రమ పద్ధతుల్లో జిల్లాలో ఎక్కడ కూడా చిన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ పోవడం కేసీఆర్ గారు చేసిన ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేసి వారి ఆలోచనలను అర్థం చేసుకొని పనిచేయడం వల్ల ఈ ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి మునుగోడు ఫలితం దేశమంతా చూస్తుంది ఏ విధంగా ఉండబోతుంది ఫలితం మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది ప్రజలు హరిషోర్ ప్రజలు నిర్ణయించుకున్నది ఇప్పటికే ప్రజల నిర్ణయాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కూడా కాదు ఏ శక్తి వల్ల కూడా కాదు ఇప్పటికీ యాభై పైగా సర్వేలు వచ్చినాయి దేంట్లోనైనా సరే టీఆర్ఎస్ ముందంజలో ఉంది కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది బీజేపీ మూడో స్థానంలో ఉంది కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉన్నప్పటికి కూడా టీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యన దాదాపు పదిహేను ఇరవై శాతం తేడా ఉంటుంది రెండు లక్షల ఓట్లలో పదిహేను ఇరవై శాతం ఉంటే ముప్పై నుంచి నలభై వేల పైన తేడా ఉండే పరిస్థితి అది ఒక మంచి మంచి విజయం అవుతుంది ఒకవేళ కాంగ్రెస్ చేతికిలబడి తనను తాను రక్షించుకోలేని పరిస్థితి వస్తే కూడా బీజేపీ కాంగ్రెస్ ఐదు వెయ్యి వేయ ఇద్దరు చే తేడాలు ఉంటారేమో కానీ టీఆర్ఎస్ స్థానం మాత్రం ప్రజల హృదయాల్లో పదిల పదిలంగా ఉంది నిర్ణయించుకుని ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ గారికి మా రుణ పెట్ట తీసుకోవాలన్న భావనతో మునుగోడు ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారింది ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారింది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక తొలి ఉప ఎన్నికల ఫలితం దేశ ప్రజలకు ఏ విధంగా చూపిస్తున్నారు రుచి మీరు తప్పకుండా ఇవాళ ఇది దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఉన్నది వస్తున్నది కేసీఆర్ నాయకత్వానికి మద్దతు వస్తున్నది తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నిర్ణయాన్ని ఆమోదించు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ వెనుక నిలబడబోతుంది ఉచిత విద్యుత్ ఇవ్వాలంటున్నారు ఫ్రీ పవర్ ఇవ్వాలంటున్నారు దేశమంతా సాధ్యమా తప్పకుండా సాధ్యమవుద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే లెక్కలతో సహా చెప్పారు ఇవాళ ఈ దేశ ప్రధానికి ఆ మాత్రం అవగాహన లేదు అది మన దురదృష్టం కానీ ఈ దేశంలో ఉండే మొత్త సహజ వనరుల పైన పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధికి ఈ సహజ వనరులను ఆయా ప్రాంతాలకు ఎట్లా వినియోగించాలి ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలనే విషయంలో మన ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అద్భుతమైన విజన్ ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు అంటే అది జరిగి తీరవలసిందే తప్ప ఊరికే వీళ్ళు వీళ్ళోరు చెప్తేనే మాట్లాడే వారికి ఎప్పుడు కూడలేదు ఒక విషయాన్ని రెండు వైపులు నాలుగు వైపులా కాదు ఎనిమిది వైపుల నుంచి కూడా ఆలోచన చేసి అది సరి అయింది అని అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని బయటకు అలవాటు ముఖ్యమంత్రి గారికి మొదటించుకోవడం అంతే కేసీఆర్ గారికి అన్నీ ఆలోచించిన తర్వాతనే ఇవాళ ఆ మాట చెప్పినారు అయినా రానే రాదనుకున్న తెలంగాణలో లేనే లేదనుకున్న కరెంట్ ఉంది ఇచ్చి ఇరవై నాలుగు గంటలు ఇచ్చి చూపించిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి నిరాఘటంగా ఇచ్చిన తర్వాత ఇక భారతదేశంలో ఎందుకు ఇవ్వలేరు ఒక కొత్త రాష్ట్రం తెలంగాణలో ఇచ్చిన తర్వాత ఈ ఒకటే మాట నేను మీకు చివరి చెప్తాను ఈ ఆంధ్రప్రదేశ్ మిత్రులు నన్ను అడిగేది ప్రారంభంలో మాకు కేంద్ర మంత్రి నాయకత్వంలో ఈ విద్యుత్ శాఖ మంత్రుల సమావేశాలు జరుగుతుంటాయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అక్కడ ప్రారంభంలో ఆంధ్ర మంత్రి నన్ను అడిగేవాడు అన్న ఎట్లా తెచ్చిండు కేసీఆర్ గారు ఏదో పెద్ద మీరు మిరాకిల్ చేసిన ఏ మంత్రం వేసినరు ఏ మాయ చేసినరు ఎట్లా వచ్చింది కరెంట్ ఎట్లా తెచ్చినవాడు లేదండి దాంట్లోనే ఉందా సమాధానం మనసు ఉంటే మార్గం ఉంటుంది మా తెలంగాణలోనైతే ఒక సామెత ఉంటుంది వడ్డించేటోడు మనోడైతే ఏ మూల కూసుకున్నా తీసుకొచ్చి పెడతాడు మూల ఓకే అనే సామెత ఉంది మనసు ఉంటే మార్గం ఉంటుంది ప్రజల్ని పాలించే నాయకుడికి ప్రజల పట్ల ప్రేమ ఉంటే వీళ్ళు నావాళ్ళు అనే భావన ఉంటే ఇక సాధ్యం అవుతుంది ఏదని చెప్పి కేసీఆర్ గారు ఇవాళ నిరూపించారు నిన్న దాకా కరెంటే వారాలకు వారాలు లేని గ్రామాలు రోజుల తరబడి లేని పట్టణాలు గంటల తరబడి లేని హైదరాబాద్ నగరం ఇవాళ నిమిషం పోకుండా కరెంటు వస్తున్నది అని అంటే దానికి ఏముంది మారింది ఏంది ఇక్కడ పైన ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ గారు వచ్చిండ్రు మీరు పోయినరు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఇవాళ ఈ దేశంలో కూడా మనసున్న నాయకుడు వస్తే మార్గాలు ఉన్నాయి ఎస్ దేశమంతా ప్రాంతీయ పార్టీలు చత్కల పడిపోతుంటే ప్రాంతీయ పార్టీలను ఈ బీజేపీ పాతరేస్తుంటే కానీ కేసీఆర్ ఒక్కరే టీఆర్ఎస్ ఒక్కరు మాత్రమే ధైర్యంగా ఉండిగా ఒక జాతీయ పార్టీని అనౌన్స్ చేయడం ఎట్లా చూస్తారు మీరు సరే చాలామందికి ఇప్పుడు ఇది కొంచెం కొత్తగా ఆశ్చర్యం కనపడచ్చు ఇంకా కొంతమందికి అనుమానాలు కూడా ఉండవచ్చు కొంతమందికి భయం సందేహాలు కూడా ఉండవచ్చు సాధ్యమవుతుందా కేసీఆర్ అంత దూరం వెళ్ళగలుగుతాడా మందికి రకరకాలుగా ఉన్నాయి అనుమానాలు కానీ నాకు ఇది ఎప్పుడో తెలుసు కొడితే ఈ దేశంలో నరేంద్ర మోడీని ఆపగలిగితే ఒక కేసీఆర్ వల్లనే అయితే తప్పిం కొడుతున్న కాదు అనే విషయం ఎందుకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కేసీఆర్ గారి శక్తి సమాజాలు ఏందో నాకు తెలుసు కేసీఆర్ గారి ఆలోచన లేదో నాకు తెలుసు ఒకసారి ఒక మాట అనుకున్నాడు అనుకుని బయలుదేరిండు అంటే కేసీఆర్ గారు నాపడం ఎవరితో కూడా కాదు అన్నిటికీ మించి ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అది అసలు వాస్తవానికి మొట్టమొదటి ఉండాల్సింది ఒక నాయకుడికి ప్రజల పట్ల ప్రేమ ఉండడం అనేది ముఖ్యమైనది ఆ ప్రేమ తనని ఏ త్యాగం చేయడానికైనా ముందు నడుపుతుంది ఆ లక్షణం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఆ విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి శక్తికి వాస్తవానికి ఇది చిన్న రాష్ట్రం న్యాయంగా ఒక పరిపాలకుడిగా ఇది చిన్న రాష్ట్రం కానీ దీన్ని అద్భుతంగా ఒక ప్రయోగశాలగా చేసి చూపించారు ప్రగతి నినాదంతో దేశ రాజకీయాలు ఎలా శాసిస్తారు అని జస్ట్ ఒక నాయకుడు అనుకుంటే ఒక పరిపాలకుడు మనసు పెట్టి పనిచేస్తే ఇంత అద్భుతాలు చేయవచ్చు అనే విషయాన్ని కేవలం ఐదు ఆరేళ్లల్లో చూపించగలిగారు కేసీఆర్ గారు జస్ట్ ఐదు ఆరేళ్లలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి వల్ల అవుతుంది మొత్తం చైనాలోనే అంతముందు చైనా గురించి చెప్పుకునే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఏదో ఇంత పెద్దగా అయింది అంత పెద్దగా తొందరగా అయింది పదేళ్ళు పట్టిన ప్రాజెక్టు మూడేళ్లలో ఒక లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టును తనే శంకుస్థాపన చేసి తనే ప్రారంభం చేసిన మొట్టమొదటి పరిపాలనకుడు కేసీఆర్ఏ ప్రపంచంలో పెద్ద పెద్ద గొప్ప దేశాలనుకున్న వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు ఒక మిషన్ భగీరథ ఎవరు చెప్పగలరు నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే నేను ఓట్లే అడగను ఓట్ల రాను అని చెప్పిన దమ్మున నాయకుడు ఇంకొత్తం సాధ్యం కాదు ఎన్నికల సందర్భంలో కూడా నెగటివ్ విషయాల్ని ప్రస్తావించగలిగిన మొట్టమొదటి నాయకుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు విద్యుత్ విషయం వచ్చినప్పుడు నేను విద్యుత్ను సరి చేస్తా కానీ మీరు తెల్లారి దమ్మంటే మాత్రం తెల్లారి తెలియను ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వండి నేను సరి చేస్తా మూడేళ్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ని ఇస్తానన్నమాట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతి ఎన్నికల సభలో చెప్పారు కేసీఆర్ గారు అంటే గంత అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడు అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎస్ అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీళ్ళు ఇవ్వాలనుకున్న సందర్భం వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పాడు నిండు శాసనసభలో బహిరంగంగా చెప్పిండు గోదావరిలో మా నా మా భద్రాచలం దాటిన తర్వాత మీరు వచ్చే నీళ్ళను వాడుకోండి మీరు ఎంత వాడుకోండి అని అంటే కృష్ణానది ద్వారా వెనక్కి తీసుకొచ్చుకొని సాగర్ శ్రీశైలముల ద్వారా తీసుకొచ్చుకొని మీరు కరువుతో ఇబ్బంది పడుతున్న రాయలసీమ రైతాంగం కడుపు నింపండి నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు ఈ భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఎవరికి ధైర్యం లేదు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆ మాట చెప్పడం అంటే తన మీద తనకున్న విశ్వాసం తన ప్రజల మీద తనకున్న విశ్వాసం గంత విశ్వాసం ఉన్న నాయకుడు తప్పకుండా ఈ దేశంలో ఒక అద్భుతాన్ని సృష్టించడం అనేది జరిగే పని ఎటువంటి అనుమానం లేదు తప్పకుండా ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తారు ఒక కొత్త ఎజెండాతోని నూతన ఆకాంక్షలతో ఈ యువతరం ఏదైతే ఉందో ఈ దేశానికి ఏ పద్ధతి అయితే సరి అయిందని భావిస్తారో ఆ పద్ధతిని తీసుకొస్తారు తప్పకుండా దేశ భవిష్యత్తును కూడా మారిస్తారు మంచిగా చిట్ట చివరగా మునుగోడు ఫలితం ద్వారా టీఆర్ఎస్ ఈ రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటుంది బీఆర్ఎస్ ఈ దేశానికి ఏం చెప్పాలనుకుంటుంది తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలనుకున్న నిర్ణయం ఇది సరి అయింది మేము నీ వెంట ఉన్నాం కేసీఆర్ గారు ముందు నడవండి అని చెప్పి ఒక విశ్వాసాన్ని మునుగోడు ఫలితం ఇవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఈ వారం కుల్లా కుల్లా కార్యక్రమం వచ్చే వారం మరో గచ్చితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఈయన తెలంగాణ గుండె చప్పుడు